పైగా పక్క రాష్ట్రాల వాళ్ళకే రాజ్యసభ ఇవ్వడం అనేది పోతే ఇప్పటికే వీళ్ళకే చాలామంది ఉన్నారు ఇక్కడ క్యూ లైన్లో. అటువంటి టైప్లో ఇంకా వ్యతిరేకత పెరిగి ఒక నైరాశ్యం పెరిగే అవకాశం ఉంటుందేమో కదా. నైరాశ్యాలకు సంబంధించి కొన్ని గ్యాప్ ఉంటుంది. అంటే కొంతమంది సీనియర్లు అంటే రాజ్యసభ స్థాయిలో వాళ్ళల్లో ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మేబీ ఎక్కువ మందికి ఏంటంటే రాష్ట్రంలోనే పోస్టులు కావాలి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అయ్యేటప్పటికి చాలామంది ప్రజాప్రతినిధులు అయిపోయారు. ఇంకా కొంత ఎమ్మెల్యే స్థాయి కావాలనుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీలు ఛాన్సెస్ ఉన్నాయి. రాజ్యసభకు వచ్చేటప్పటికి ఆ స్ట్రేచర్ వేరు. వాస్తవంగా వైసీపీలో రాజ్యసభ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని నేను ఎవరి గురించి అనుకోను, ఎందుకంటే అది చాలామందికి తెలిసిన నిజం. ఎంపీ లోక్సభ అయితే 100 కోట్లు, రాజ్యసభ అయితే 175 కోట్లు ఖర్చుకి రెడీ అవ్వండాలి ఆ స్థాయిలో. అది ప్రాక్టికల్గా మనం మామూలుగా వాళ్ళు కాదనొచ్చు అవునొచ్చు లేకపోతే ఖండించుకోవచ్చు విమర్శించుకోవచ్చు, విన్న మాట అయితే బయట జరుగుతున్న ప్రచారం కానీ ఇదంతా కూడా అదే. 100 కోట్లు లోక్సభ సభ్యుడికి డబ్బులు ఉంటే ఇచ్చారని టికెట్లు. కొంతమందికి డబ్బులు లేకుండా కూడా జగన్ గారే సొంతగా పెట్టుకున్నారు. లైక్ ఇప్పుడు తిరుపతికి ఆయన గుడిమూర్తి కానీ నందిగం సురేష్ కావచ్చు, కొంతమంది ఎస్సీ ఎస్టీ లోక్సభ అభ్యర్థులకి ఈయన జేబులో నుంచి కూడా పెట్టారు. జేబులో నుంచి అనే కంటే వేరే వాళ్ళ చేత ఇప్పించారు. తల 25 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు వీళ్ళ ఖర్చులు పెట్టుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టుకునేటట్టు అట్లాంటివి చేసుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో డబ్బులు లేనటువంటి వాళ్ళకి ఈయన సాయం కూడా చేశారు. అట్లాంటి వేరే ఎంపీ క్యాండిడేట్లతోనూ వీళ్ళతో ఇప్పి అవన్నీ ఆయన ఆ పొందినటువంటి వాళ్ళు సంతోషపడతారు, పొందనటువంటి వాళ్ళు బాధపడరు. ఎందుకంటే టికెట్ ఆశించేటప్పుడే లెక్క తెలుసు కదా కొంతమందికి. ఇది రాజ్యసభ వచ్చేటప్పటికి అందుకనే ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆ స్థాయి ధనవంతులు మాత్రమే లెక్కేసుకుంటారు. వాస్తవంగా పీవీపీ గనక ఆ రాజ్యసభ ఇస్తానంటే లోక్సభకు పోటీ చేసి ఉండేవాడు కాదు. ఆయన దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటాడు కదా లోక్సభకి, దీనికి 175 కోట్లు కదా, ఇంకో 75 పోతే పోయింది రాజ్యసభ వచ్చేది కదా ఆయనకి. అట్లాంటి వాళ్ళు ఏమైనా అడగచ్చు. అప్పట్లో విన్నపేనూరు జయరమేష్ దాసరి బాలవర్ధనరావు గారి సోదరుడు, ఆయనకు ఒకడికి పీవీపీకి రాజ్యసభ ఫ్యూచర్లో అని విన్నాం. అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు అలా. కాబట్టి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఈయనకి రావడం అనేటువంటి దానికి జగన్ గారు ఏమైనా స్పెషల్గా, జగన్ గారు తలుచుకుంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటుంది. ఒకటి ఇస్తా ఆయన ఏమి ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే తాత్సారం చేయడు, నీకెందుకు నేను చూస్తా నేను మాట్లాడతా అని చిట్ట చివరి నిమిషంలో ఇంకోళ్ళకి ఎవరికి ఇవ్వబోయి నీకు ఇవ్వబోయి వీళ్ళకి ఇచ్చానట్టంటిది ఏమి ఉండదు. ఇవ్వదలుచుకోకపోతే కనుక అన్న మీరు దాని మీద ఆలోచన పెట్టుకోబోకండి ఇంకోటి చూద్దాంలే అంటాడు, లేకపోతే ఇవ్వాలి అనుకుంటే కనుక నీకు సోన్సో టర్మ్ వస్తుంది అని మొహానే చెప్పేస్తారు ఇచ్చేస్తానని. ఇస్తానన్న వాళ్ళది ఆపలేదు, ఇవ్వనన్నటువంటి వాళ్ళకి ఇచ్చింది లేదు. ఇది ఆయన గురించి చెప్పినవాడు కాబట్టి ఈయనకేం మొహం అని చెప్పారో తెలియదు.